మించి ఆస్తులు కూడబెట్టిన్రని ఒగలు, పన్నులు కట్టకుండా ట్యాక్సులు ఎగ్గొట్టిన్రని ఇంకొగలు. పెద్ద పెద్దోళ్ళ ఇళ్ళలా సోదాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చేది, ఎట్లా వచ్చేది, ఎప్పుడు ఏం లెక్కలు అడిగేది ఎవరికి తెలియదు. వచ్చిందంటే పక్క వివరాలు చెప్పాల్సిందే, ఏడ పుణుకులు అడినా చూసుకుంటూ ఉండాల్సిందే. కాదు కక్కసం అంటే కథ అలాగుంటది. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే తెలంగాణలో ఏం నడుస్తుందంటే ఈడీ దాడులు, ఐటీ సోదాలు, సిబిఐ చెక్కింగులు. మూడు నెలల కాంచి ఇదే మును. క్యాసినో దందాల ముగ్గురు మంత్రులు, 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం అయింది. అదే టైంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని ఈడీ ఆఫీస్ కు పిలిచిండ్రు. అటెనుక ఢిల్లీ లిక్కర్ దందా, హైదరాబాద్ వాళ్ళకు లింక్ ఉందని ఆడికెళ్ళొచ్చి కొందరిని అరెస్ట్ చేసిండ్రు. వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, అందులో ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నదని గుసగుసలిన పడ్డాయి. ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లా గోల్ మాల్ కేసోటి. అటెనుక సౌత్ ఇండియా షాపింగ్ మళ్ళా చెక్కింగులు. టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు సార్ వాళ్ళ కంపెనీ రోడ్ల కోసం లోన్లు తీసుకుని ఏరే వాటికి ఖర్చు పెట్టిందని 96 కోట్ల ఆస్తులు జప్తు చేసింది ఈడీ. ఇక ఇప్పుడు గ్రానైట్ కంపెనీలు. మంత్రి గంగుల సారు, ఎంపీ గాయత్రి రవి సార్ల ఇండ్లు, ఆఫీసుల్లో చెక్కింగులు నడిచినాయి నిన్నీయాల. బయట దేశాలకు దొంగతనంగా బండలు పంపితే ట్యాక్స్ రాకుండా 100 కోట్లు తుట్టయితుందని ఆఫీసర్లకు అందిన సమాచారం. ముచ్చట తెలవగానే దుబాయ్ లో ఉన్న గంగుల సారు ఎమ్మటే గాలి మోటార్ ఎక్కి కరీంనగర్ వచ్చిండు. అయితే లేదు, అందులో పేరు ఉన్నది లేదు, ఏ విచారణ చేసుకోమనడంగా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ప్రత్యేకంగా మున్నూరు కాపులు మేము ఇలా ఈడీ ద్వారా, ఐటీ ద్వారా లొంగ తీసుకోవాలనే కుట్ర జరుగుతుందో. ఇవాళ ఓ మందుల కంపెనీ ఓనర్ ను అరెస్ట్ చేసింది ఈడీ. గా కంపెనీ పంపిన 100 కోట్ల రూపాయలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పెట్టినట్టే ఎంక్వైరీ నడుస్తుంది. పారవాటు రోగం నయం చేసే మందు, ఇటు కిక్కిచ్చే మందు, రెండు దందాలు కలిసినాయంటే సూపర్ పొర్రి. ఇప్పటికైతే గివ్వే, రేపు రేపు ఇంకెన్ని బయటకు వస్తాయో మరి.